హాయ్ నమస్తే, వెల్కమ్ టు హేమలత వ్లాగ్. మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఈ వాడప్పం, మా ఊరి మల్టీగ్రెయిన్ వాడప్పం. అది ఎలా చేయాలో మీరు చూపించబోతున్నాను. ఒక కప్పు జొన్న పిండి, రెండు కప్పుల గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి వేస్తున్నాను, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఇది కొలత ఏమి ఉండదు, మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. జల్లించుకోవాలి. ఇందులోకి వాము వేస్తున్నాను. వాము తప్పనిసరిగా వేసుకోవాలి, ఎందుకంటే అన్ని రకాల పిండ్లు కలుపుతున్నాం కదా, మనకి డైజెస్ట్ అవ్వడానికి బాగుంటుంది. రుచికి ఉప్పు కారం తగినంత వేసుకోండి. పిండిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలంతా. హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి. కాస్త మెత్తగా కాకుండా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. కొంచెం మెత్తగా ఉంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది పిండి. చూడండి, ఇలా కలుపుకోండి పిండి. మనకి కావాల్సిన సైజులో తీసుకొని పిండిని తీసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనుకోండి, పేపర్కి చేతికి అనుకుని పూరిలాగా ఒత్తుకోవాలి. అంచులు కొద్దిగా పలచగా ఒత్తుకోండి, మధ్యలో కొంచెం మందంగా ఉంచుకుంటే మనకి పూరిలాగా పొంగుతుంది. సో రెడీ అయ్యింది. ఈజీ అండి తీసుకోవడం కూడా. చూడండి, అలా ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ వేడైంది, ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వేసిన తర్వాత చివర్లు ఇలా ఒత్తుకుంటూ ఫ్రై చేసుకుంటూ అప్పుడే మనకి బాగా కాలుతుంది ఆయిల్లో. వేడి వేడి మల్టీగ్రెయిన్ వాడప్పం రెడీ అయ్యింది. మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు, మా నానమ్మలు అప్పటి నుంచి చేస్తున్నారండి. ఇవి దోశలు వేసేవాళ్ళు, వీళ్ళు అన్ని రకాల పిండ్లు కలిపి ఇలా వాడపనులాగా చేసేవాళ్ళు. స్నాక్స్కైనా బాగుంటుంది, మనం బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు. చేయడం కూడా చాలా ఈజీ. హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం కదా, ఒక మసాలా టీ చేసుకుని తాగేసామనుకోండి, మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. టీ కానీ కాఫీ కానీ పచ్చి పాలతో చేసుకోవాలి, కాంచిన పాలతో కాకుండా పచ్చి పాలతో చేసుకోండి. సూపర్గా ఉంటుంది టేస్ట్. మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు అలాగే పెట్టుకునేవాళ్ళు. ఇంట్లో గేదె పాలు, ఆవు పాలు బోల్డ్లను ఉండేవి. అప్పటికప్పుడు పాలు తీసుకొచ్చి ఆ పాలతో టీ కాఫీ చేసుకునేవాళ్ళు. నిజంగా చాలా బాగుంటుందండి, పచ్చిపాలతో ట్రై చేయండి. నేను జనరల్గా రెగ్యులర్గా కాఫీ టీ తాగును. ఎప్పుడైనా చాలా కూల్గా ఉన్నప్పుడు వెదర్ ఇలా స్పెషల్గా చేసుకుంటాను, నాకు ఇష్టం. ఈరోజు చేసుకుంటూ ఉన్నాను. ఇది నేను ఇలా చేసుకుంటాను, అల్లం కొంచెం ఇలాచి వేసి కాస్త ఉడికించేసి టీ చేసుకుంటాను. ఒక టీ రెడీ అయిపోయింది, ఒక గ్లాసులో ఫిల్టర్ చేసుకొని తీసుకున్నాం. మా ఊరి మల్టీగ్రెయిన్ వాడప్పం అండ్ మసాలా టీ చూసారు కదా. మా ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్. ఇచ్చేస్తాను ఇక్కడ.